భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షడగోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం. అస్మద్ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, వేద సారమైనటువంటి నమ్మాళ్ళు వాళ్ళు అనుగ్రహించినటువంటి తిరువాయుమొజి అనే దివ్య ప్రబంధంలో 6వ శతకంలోని 8వ దశకంలో 10వ పాశరంలో ఉండే విశేషాలని ఈరోజు మనం అనుసంధానం చేసుకుందాం. వందిరుందుమ్మడయ మణిచేవలం నీరుమెల్లాం అందరమొన్నిమిన్ని అరమేరసయం అన్నంగాళ్ ఎన్ తిరుమార్ వర్క్ ఎన్నై మన్నవారివల్ కాణ్మినెన్ను మందిరత్వన్నునర్తియురయీర్ మరుమాత్తంగళే. వందిరు ఉమ్ముడయ మీ యొక్క మణి శ్లాఘ్యమైనటువంటి సేవలం మొగపక్షి నీరు మీరును ఎల్లాం మీ బంధువులందరూను వందిరుందు వచ్చియుండి వన్ను అందరమున్ ఒక బాధయ్య అనేటువంటిది ఇన్ని లేకనే అలర్మేల్ పుష్పము మీద అసయం సంచరించుచున్నటువంటి అన్నంగాళ్ ఓ హంసలారా ఎన్ నా స్వామి అయిన తిరు పిరాటిని మార్వర్కు వక్షస్థలం ఎందు కలిగి ఉన్నటువంటి వాడిని ఇవల్ ఈ ఆళ్వారు నాయకి ఇన్నవారు ఈ విధముగా ఉన్నది కాణ్మించూడుము ఎన్ను అని మందిరత్తు ఏకాంతము అందు ఎన్నై నన్ను ఉద్దేశించి ఒన్ను ఒక మాటను ఉణర్తి తెలియచేసి మరుమాత్తం బదులు మాటను ఉరయీర్ వచ్చి చెప్పండి అని సపరివారంగా పుష్పాల మీద సంచరిస్తూ తేలియాడుతూ ఉన్నటువంటి ఓ హంసపక్షులారా, మీరు శ్రీయప్పతి వద్దకు వెళ్ళి ఈ ఆయల్వారి నాయక ఈ విధంగా బాధపడుతున్నది, ఈమెను కటాక్షింపకూడదా అని చెప్పి ఆయన చెప్పినటువంటి ప్రత్యుత్తరం ఏదుందో దాన్ని తీసుకొచ్చి నాకు చెప్పవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వందిరుందు ఉమ్మడయ మణిసేవలం నీరుమెల్లాం. వందిరుందు వచ్చి ఉన్నటువంటి వారు, మీరు అందరమందుమిన్ని మీలో ఎక్కడా కూడా కంచె విచారం బాధ అనేది కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత పువ్వుల మీద సంచరిస్తూ ఉన్నటువంటి వాడు, ఎంత ఆనందం మీది. ఓ హంస దంపతులారా, మీరు ఎలాంటి వాళ్ళు అంటే ఆపత్సకత్వం కలిగినటువంటి వాళ్ళు, ఆపత్తులో వచ్చి సహాయం చేసేటువంటి గుణానికి ఆపత్సకత్వం అనేటువంటి పేరు. మీకున్నటువంటి స్నేహం అలాంటిది. ఆ రోజు సీతా అన్వేషణకు సాయపడతానని చెప్పినటువంటి సుగ్రీవ మహారాజు విషయభోగాలపై ఇంద్రియ భోగాలలో నిమగ్నుడైపోయి మునిగిపోయినటువంటి వాడికి పెట్టినటువంటి గడువు, ఈ 4 నెలలు వర్షాకాలం అనేది గడిచిపోయింది, శరత్కాలం వచ్చింది, సీతాదేవిని ఎదకావలసినటువంటి సమయం వచ్చింది అనే విషయాన్ని మర్చిపోయి ఆనందంలో మునిగి ఉన్నటువంటి సమయంలో
రామచంద్రస్వామి లక్ష్మణుణ్ణి పంపించి నా వాలి పథం అన్వగాహ వాళ్ళు వెళ్ళినటువంటి మార్గంలో నీ వెళ్ళకొని హెచ్చరించే విధంగా ఆయన చాలా ఆలస్యం చేశాడు. హెచ్చరిస్తే కానీ వెళ్ళి దూతలను పంపించేటువంటి ప్రయత్నం చేయలేదు. అలా కాకుండా మీ అంతట మీరుగానే వచ్చి నాకు దౌత్యం చేయటం కొరకు వచ్చినటువంటి వాళ్ళు కదా, ఏమి మీ యొక్క ఆ స్నేహము అని వాటిని మెచ్చుకుంటూ ఉన్నారు. పర్వపదంలో కూడా స్త్రీ రూపంలో ఉన్నా పురుష రూపంలో ఉన్నా అక్కడ వాళ్ళందరికీ చేసేటువంటి పరమాత్మకు సేవనే చేస్తూ ఉంటారు, కైంకర్యానికి ఉపయోగపడతారు. ఎందుకంటే అసలు ఒకే రూపము ఉంటుంది, అక్కడ ఉండేటువంటి అందరికీ కూడా ముక్తులందరికీ కూడా ఒకే రూపమైనటువంటి స్వామితో ఉండేటువంటి చతుర్భుజంతో కూడినటువంటి స్వరూపమే ఉంటుంది. కానీ సేవలు చేయాలన్నప్పుడు పురుషులు చేసినటువంటి సేవ కంటే స్త్రీలు చేసేటువంటి సేవ లోపల ప్రేమ అనేటువంటిది కనిపిస్తుంది. కనుక పరమాత్మకి నేను సంపూర్ణమైనటువంటి ప్రేమతో చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, స్త్రీ రూపాన్ని పొందుతారు. ఎవరు ఏ రకమైనటువంటి రూపాన్ని కావాలనుకుంటే ఆ రూపంగా తాము తమను మార్చుకొని పరమాత్మకు కైంకర్యం చేస్తూ ఉంటారు. నివాస చెయ్య ఆసన పాద పంకజ అన్నట్టుగా ఆయన ఆదిశేషుడు ఎలా విధంగానైతే ఉండటానికి కూర్చోవటానికి ఆసనం అవుతాడు, పాదుకలు అవుతాడు, ఛత్రము అవుతాడు, ఈ విధంగా ఎన్ని రకాలైనటువంటి మార్పులను పొంది సేవ చేస్తూ ఉంటారో అలాగే ఆ నిజసూరులు కూడా స్త్రీ పురుషులుగా ఉండి ఇద్దరి ఆ పరమాత్మకు సేవ చేస్తూ ఉంటారు, అమ్మవారికి స్వామివారికి మిథున కైంకర్యంగా. ఆ విధంగానే ఇక్కడ కూడా ఈ మగపక్షులు ఆడపక్షులు ఇవి రెండూ కూడా వేరు కాకుండా ఉండి రెండూ కలిసి ఉండి ఇక్కడ నా కోరికను తీర్చడం కొరకు మీరున్నారా అని ఈ ఆళ్వారి నాయక భావిస్తూ ఉంది. ఈ ఆ పక్షుల్లో ఆ మగపక్షులు ఎంతగా ఉన్నాయి అంటే ఒక్క క్షణం కూడా ఆడపక్షిని వదలకుండా ఉండి వాటికి అనువైన వాటికి ఇష్టమైనటువంటి రీతిలో అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నటువంటివి ఆ పక్షులు. ఎంత ప్రేమ కలిగినటువంటివి. నాకు ఉన్నాడు ఆయన, ఏమి ఆ రోజు ఒకనాడు సంశ్లేషించాడు, వెళ్ళిపోయాడు, ఏమాయ స్వామి అని ఇక్కడ నేను కృషించిపోయాల్సినటువంటి స్థితి ఉన్నది తప్ప మీకు అలాంటి స్థితి లేకుండా హాయిగా కలిసి ఉండేటువంటి అదృష్టం కలిగినటువంటి వాళ్ళు మీ యొక్క సేవలు, మీ యొక్క మగపక్షి ఎంత గొప్పదో మా స్వామి లాంటి వాడు కాదు కదా అని వాటిని మెచ్చుకుంటూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా, కొంగలన్నీ కూడా, హంసలన్నీ కూడా ఏ ఒక్కటో రెండుగా లేదు, మొత్తం కుటుంబాలు కుటుంబాలుగా వాటి యొక్క సంతానంతో సహా ఉన్నాయట. అంటే ఏమిటి, కేవలం ఒక మగపక్షి ఒక ఆడపక్షి అవి రెండే కాకుండా వాటికి ఉండేటువంటి కుటుంబాలు అన్నిటితో సహా ఈ నాయికకు సహాయం చేయడానికి దూతగా వెళ్ళటానికి ఈమె యొక్క విరహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నదట. కనుక అలాంటి ఎన్నడూ కూడా విశ్లేషం పొందకుండా కలిసి ఉండేటువంటి భాగ్యం కలిగినటువంటి ఓ హంసలారా, మీకు ఆ పుష్పాల మీద ఉంటున్నారే, ఆ పుష్పాలు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎలా ఉండగలుగుతున్నారు వాటి మీద అంటే సంశ్లేషంలో ఉన్నారు. కనుక సంశ్లేషంలో ఉన్నప్పుడు ప్రేయరాలతో కలిసి ఉన్నప్పుడు చల్లటి గాలి కానీ, చందనం కానీ, వెన్నెలలు కానీ, ఇలాంటి పువ్వులు కానీ ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగింపజేస్తాయి. కానీ ఇప్పుడు నా స్థితి ఎలా ఉంది, నేను ఆ స్వామికి దూరమైనటువంటి వాడిని కనుక అక్కడ ఆ పుష్పాల మీద పాదాలు పెట్టడానికి కూడా మాకు అవకాశం లేకుండా ఉంది. ఎందుకంటే అవి కూడా అగ్ని మీద కాలు పెడితే ఎంతగా బాధను కలిగిస్తాయో ఈ పువ్వులు కూడా అంత బాధ కలిగించేట్టుగా మాకు ఉంటే మీరేమో హాయిగా కాలు పొందుకొని నా ఆ పువ్వుల మీదనే సంచరి విధించే విధంగా సంశ్లేషాన్ని పొంది ఉన్నటువంటి ఓ పక్షులారా అంటే ఎప్పుడూ కూడా వదలకుండా ఉండేటువంటి వారు పరమాత్మ అయితే అగలగిలే నిరయమెన్ను అలమేరు మంగై ఉరయమారుభ అన్నట్టుగా పరమాత్మ యొక్క వర్షస్థలంలో ఉండి ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను అనేటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఇక్కడ ఈ రెండు పక్షులు కూడా, మగపక్షులు ఆడపక్షులు కూడా అంతగా కలిసిపోయి ఉన్నటువంటి జంటలవి. అలాంటి మీరు ఎన్ తిరుమార్ వర్క్ నా యొక్క లక్ష్మీదేవి వక్షస్థలం ఎందు కలిగి ఉన్నటువంటి వాడు, లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఆయన యొక్క వక్షస్థలంలోనే వింటూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే
స్వామిని ఆశ్రయించవని ఎవరైనా వస్తే ఆ స్వామి సర్వస్వతంత్రుడు కనుక ఆ స్వతంత్రతతోటి వీడు చేసినటువంటి దోషాలను చూస్తే తాను క్షిపామి అని ఆయన మరింతగా ఈ సంసారంలో పడవేసేటువంటి స్వభావం ఆయన ఉంటుంది కనుక సర్వతంత్ర స్వతంత్రుడు అవడం చేత అలా చేస్తాడని ఆయనలో ఉండేటువంటి స్వాతంత్ర్యాన్ని తగ్గించి వీడిపైన వాత్సల్యాన్ని కురిపించి వాడిని రక్షించడం కొరకని ఎప్పటికీ కూడా ఆ వక్షస్థలంలో వేయించేసి ఉంటుంది. అంతేకాకుండా ఆయన కొంచెం ఆలస్యం చేసినప్పటికీ కూడా అయ్యో వీడిని వెంటనే కాపాడండి వెంటనే కాపాడండి అని చెప్పేటువంటిది కృపయా పర్యపాలయత్ అని. కాకాసురుడు అమ్మవారి యొక్క హృదయంలో గాయం చేసిన ఆమె కృప కలిగినటువంటిది. త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణంగత అని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే మూడు లోకాలు తిరిగి రక్షించేవాడు ఎవరూ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చి రాముని యొక్క పాదాల మీద పడ్డప్పుడు ఆమె త్వరగా రీవిని రక్షించండి అని ఆమె పురుషకారం చేస్తే ఆ కాకాసురుడు బతికి బయటపడ్డాడు. అట్లాగా ఆ స్వామే పురుషకారం ఆయనే రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆయన కొంచెం ఆలస్యం చేసినప్పటికీ కూడా ఆ ఆలస్యాన్ని పోగొట్టేసి వెంటనే అనుగ్రహింపచేసేటువంటి తల్లి అక్కడ ఉన్నది. నకశ్చిన్నాపరాధ్యతి అంట సీతాదేవి. సీతాదేవికి రామచంద్రస్వామి గెలిచాడు రావణ సంహారం జరిగింది అనేటువంటి వార్త చెప్పిన సందర్భంలో అయ్యో నీకు ఇంత మంచి మాట చెప్పినందుకు నీకేమి ఇవ్వలేకపోతున్నానే అన్న సందర్భంలో ఆంజనేయ స్వామి అడుగుతాడు, నిన్ను ఇంతకాలం కూడా హింసించినటువంటి రాక్షసులను నేను హింసించే విధంగా నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అంటే నా కశ్చిన్ నాపరాధ్యతి అంటుంది. ఎవరయ్యా లోకంలో తప్పు చేయనటువంటి వాడు ఎవడున్నాడు? వాళ్ళది కూడా తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు రాజు అయినటువంటి రావణాసురుడు హింసించమని చెప్తే ఆజ్ఞా ప్రకారంగా వాళ్ళు హింసించినటువంటి వాళ్ళు, అది వాళ్ళ తప్పు కాదు, కనుక నా కశ్చిన్ నాపరాధ్యతి, తప్పు చేయనటువంటి వాడు ఎవడూ లేదు కనుక వారిని హింసించాల్సినటువంటి అవసరం లేదు అని అలా హనుమంతుడిని కూడా శాంతింపజేసినటువంటి సీతాదేవి అలాంటి గుణము కలిగినటువంటిది. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా ఈ విధంగా స్వామి ఆలస్యం చేసిన రక్షించేటువంటి త్వరపెట్టి మమ్మల్ని రక్షింపజేసేటువంటి స్వభావం కలిగినటువంటి తల్లి అక్కడే ఉన్నది కనుక మీరు అక్కడికి వెళ్ళండి అని ఎన్ తిరువార్మర్కు ఎన్ఐ ఇన్నవారు ఇవాళ కాణమేను ఇగోరి ఇగో ఈమె యొక్క స్వభావం ఇలా ఉన్నది, ఈ విధంగా ఉంటుంది ఈమె యొక్క పరిస్థితి, నీ వచ్చి రక్షించకపోతే ప్రాణాలు కోల్పోయేటువంటి స్థితిలో ఉన్నది, అనన్య శరణ అయ్యి ఉన్నటువంటిది అనే విషయాన్ని వాళ్ళకి ఆమెకు చెప్పండి. అది కూడా ఎక్కడ సభలో చెప్పకండి, సభలో చెప్పినట్టయితే ఆయన్ని పరిహసించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కనుక అలా చెప్పకండి. విభీషణుడు కనుక శరణాగతి చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చూసి వజ్జతాం ఏష తీవ్రదండేనా అని ఆ సుగ్రీవుడు వచ్చినటువంటి విభీషణుడు లంకా నగరించి శత్రుసాగ దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు అందుకోసానికి ఆయనకు అభయం ఇవ్వకూడదు అని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఎవరైనా అభయం చెప్పేవాళ్ళు రక్షించవద్దు అని చెప్పేటువంటి వాళ్ళు అక్కడ ఉండవచ్చేమో, అందుకోసానికి మీరు సభలో చెప్పకండి, అంతరంగంలో ఉండేటువంటి మందిరంలో అమ్మ స్వామి ఇద్దరే వేంచేసి ఉన్నటువంటి సందర్భంలోనే చెప్పండి అని వాటికి చెబుతున్నారు. ఇక్కడ మందిరం అనేటువంటి దానికి రెండు అర్థాలు. మందిరము అంటే స్వామి అమ్మవారు ఏకాంతంగా ఉండేటువంటి అంతఃపురం అనేటువంటి ఒక అర్థం. అలాగే కాకుండా మందిరము అనే దానికి మరొక అర్థం ఏంటిదంటే మంత్రము అని అర్థం. ఆ మంత్రం ఏమిటి? అష్టాక్షరి మంత్రం లోపల మధ్యమ పదాన్ని గురించి చెప్పండి అంటారు. మధ్యమ పదం ఏం చెప్తున్నది? నమః. నమః అంటే అర్థం ఏమిటి? నా మహ, నా నాకు, మహ నాకు, నా కాదు అంటే నాకు నేను రక్షకుణ్ణి కాను. నమః నా స్వభావం ఏంటిది? నేను నీకు దాసుణ్ణి, దాసుడైనటువంటి వాడు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత యజమానిది కనుక నువ్వే నాకు రక్షకుడివి, నాకు నేను రక్షకుణ్ణి కాదు అనేటువంటి ఏ అర్థం వచ్చేటువంటి నమః పదం ఉందో నీకు నేను పరతంత్రుణ్ణి అనేటువంటి స్వభావ ఆ అర్థాన్ని వారికి చెప్పండి. అంటే నీ మీదనే ఆశపడి నీకు పరతంత్రురాలై నీ రక్షణ కోరి నీకోసమే ఎదురు చూస్తున్నటువంటిది ఈ ఆళ్వారు నాయక కనుక మీరు వచ్చి వీరిని రక్షించవలసింది అని అరణ్యార్హ శరణత్వం, అరణ్యార్హ రక్షకత్వం, అరణ్యార్హ భోగ్యత్వం అనేటువంటి ఆకారత్రయ సంపత్తి కలిగినటువంటి ఈ ఆళ్వార్లని
మీరు రక్షించవలసిందని మీరు చెప్పండి. చెబితే వారు ఏం చెప్తారో ఆ చెప్పినటువంటి మాటను మీరు తీసుకొచ్చి నాకు మళ్ళీ ప్రత్యుత్తరాన్ని అనుగ్రహించవలసింది అని ఆ హంసలను ప్రార్థన చేస్తున్నారు ఈ పాశ్రంలో. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. மணிச்சேவலும் நேருமெல்லாம் அந்தரமொன்றுமின்றி அலமேலசையும் மாற்றங்களே நம்மாழ்வார்.